నమస్కారం. హెచ్సివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యం. వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున. అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మికి ఘనంగా వీడ్కోలు పలికి నూతన డిఎస్పీ స్రవంతిరాయికి స్వాగతం పలికిన తెనాలి సబ్ డివిజన్ పోలీస్ యంత్రాంగం. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి స్వర్గీయ ఇందిరాగాంధీ చేసిన సేవలు అభినందనీయం. కాంగ్రెస్ నేత డాక్టర్ చందు సాంబశివుడు. మహిమాన్వితం అంగలకుదురు శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయం. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఎల్ఐసి కార్యాలయం ఎదుట గేట్ మీటింగ్ నిర్వహించిన ఎల్ఐసి ఉద్యోగులు. వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన వేమూరు మండలం వరహాపురం కుచ్చిళ్లపాడు చుండూరు కాకర్లముడి గ్రామాల్లో నిర్వహించిన ప్రజలు నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రకు ప్రజలు ఎమ్మెల్యే నాగార్జునకు అపూర్వ నీరాజనం పలికారు. వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగు నాగార్జున ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన వేమూరు మండలం వరహాపురం కుచ్చిళ్లపాడు చెదలవాడ కాకర్లముడి గ్రామాల్లో నిర్వహించిన ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు పాదయాత్రకు ప్రజలు ఎమ్మెల్యే నాగార్జునకు అపూర్వ నీరాజనం పలికారు. మహిళలు హారతులు ఇచ్చి ఆశీర్వదించారు. గురువారం పాదయాత్ర వేమూరు మండలం చెదలవాడ నుంచి కాకర్లముడి కుచ్చెళ్లపాడు వెల్లబాడు గ్రామాల మీదుగా వరహాపురం గ్రామం వరకు 10 కిలోమీటర్ల మేర సాగింది. ఆయా గ్రామాల్లో ఉన్న అంబేద్కర్ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే పాదయాత్రలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరిస్తూ అందరికీ సకాలంలో అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకుని స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వరహాపురం గ్రామంలో గ్రామ సచివాలయ భవనం, వెల్లబాడులో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నవరత్నాలతో పాటు అనేక సంక్షేమ పథకాలను కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు చూడకుండా ప్రతి ఒక్కరికి అందిస్తున్న ఘనత దేశ చరిత్రలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలన్నీ కరోనా కష్టకాలంలో కూడా అమలు చేసి పేదల మనసుల్లో చోటు దక్కించుకున్నారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సంక్షేమం, కాపు నేస్తం, ఆసరా, చేయూత, ఆరోగ్యశ్రీ, రైతు భరోసా వంటి అనేక పథకాలు ఏర్పాటు చేసి వారి అభివృద్ధికి తోడ్పడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన వెంటనే కాకర్లముడి చిన్న గ్రామం దరిదాపు 1.5 కోటి రూపాయలు ఈరోజు డైరెక్ట్ గా మీ అకౌంట్ లో పండి అంటే కులమా మతమా ప్రాంతమా పార్టీయా ఏయి చూడాల. ఇది వరకైతే ఏమో జన్మభూమి కమిటీలు అనేవాళ్ళు వాళ్ళు రికమెండ్ చేస్తేనే స్కీము గాని ఇల్లు గాని లోను గాని ఏదైనా. ఆ పరిస్థితి లేదు. ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటే వారిని లబ్ధిదారులుగా చేర్చి 3.5 సంవత్సరాల వ్యవధిలో అనేక కార్యక్రమాలు చేయటానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన రైతు సంక్షేమాన్ని భుజాన వేసుకుని పనిచేస్తున్నాడు. నిజంగా ఎన్నికలప్పుడు రైతు సంక్షేమానికి సంబంధించి వ్యవసాయం చేసుకునే తరుణంలో 12,500 రూపాయలు మీ అకౌంట్లో ఇచ్చి రైతును ప్రోత్సహిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలైన తర్వాత అధికారంలోకి వచ్చినాక 13,500 రూపాయలు డైరెక్ట్గా రైతుల అకౌంట్లో వేసి ఆదుకుంటున్నటువంటి పరిస్థితి. బొల్లిగుంత ఏడుకొండలు, ఏడుకొండల గారు మా పార్టీకి అధ్యక్షుడు. నిజంగా నాకు 10 సంవత్సరాల నుంచి అండగా ఉన్నాడు. ఒక భరోసా నమ్మకంతో మార్కెట్ యార్డ్ అధ్యక్షుడిగా చేశా. రైతు సంక్షేమం బ్రహ్మాండంగా ఉంటే ఆ ఊర్లు బాగుంటాయి, కౌలు రైతు బాగుంటాడు, కూలి రైతు బాగుంటాడు ఒక ఆలోచన. అదే కాకుండా పిల్లల చదువులకు సంబంధించి భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి ఆలోచించిన విధంగా ఈరోజు నాడు నేడు కార్యక్రమాలను పెట్టి కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి పిల్లల చదువుల కోసం స్కూల్స్ బాగు చేయిస్తా ఉన్నాడు. కార్యక్రమంలో వేమూరు వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ బొల్లిమంత ఏడుకొండలు, ఎమ్మెల్యే నాగార్జున తనయుడు మేరుగు చందన్నాగ్, పార్టీ నాయకులు చెందోలు డేవిడ్ విజయ్ కుమార్, ఎల్లమాటి మోహన్, తాడికొండ శ్రీను, ఎల్లమాటి సుధాకర్, గాజుల వెంకట సుబ్బయ్య, గాజుల మోహన్, కోగంటి లవకుమార్, దాసరి ముత్తయ్య, వేమూరు అనిల్ కుమార్, విష్ణుమలకల వెంకటరెడ్డియ్య, చవాకుల రాఘవరావు, బొల్లిముంత వెంకటేశ్వరరావు, ఎలవర్తి రామ్మోహన్ రావు, చుండూరు రవి, ఈపూరి బాబురావు, వీరబాబు, కోటి నాగయ్య తదితరులు పాల్గొన్నారు. స్థానిక మారీస్పేటలోని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ 103వ జయంతి కార్యక్రమం గురువారం స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇందిరాగాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి దేశాభివృద్ధికి స్వర్గీయ ఇందిరాగాంధీ చేసిన సేవలు ప్రశంసనీయమన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన గొప్ప నేత ఆమె అంటూ కొనియాడారు. బ్యాంకులను జాతీయకరణ చేయుటకు దేశ సమైక్యత సమగ్రతకు కృషి చేసిన మహనీయురాలు ఇందిరాగాంధీ అని డాక్టర్ సాంబశివుడు పేర్కొన్నారు. ప్రథమ భారతదేశం యొక్క ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి ఏకైక పుత్రిక. నెహ్రూ గారు చనిపోయిన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క మంత్రివర్గంలో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా పనిచేసి తర్వాత 1966 జనవరిలో ప్రధానమంత్రి పదవిని తీసుకున్నారు. అటు కాంగ్రెస్ పార్టీని బలోపేతమే చేయకుండా దేశాన్ని కూడా చాలా ముందుకు తీసుకెళ్ళిన వనిత మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు. అందులో ముఖ్యంగా 3-4 చెప్తాను. ఆవిడ ఈ దేశంలో పేద బడుగు బలహీన వర్గాలకి ఒక సంక్షేమ పథకాలు పెట్టాలని ఆరంభించింది శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఈ దేశంలో ఉన్నటువంటి రాజభరణాలు, చాలామంది జమీందారులు మాకు చాలా హక్కు అనుకునేటువంటి రాజభరణాలను రద్దు చేయటం, సన్నకారు రైతులకి, పేద బడుగు ముఖ్యంగా దళితులకి లోన్లు ఇప్పించినట్టు చేసి చేయడానికి నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ అంటే బ్యాంకులన్నీ జాతీకరణం చేసి అట్టడుగు ఉన్నటువంటి ప్రజలకి న్యాయం చేసినటువంటి వనిత శ్రీమతి ఇందిరాగాంధీ గారిని మనం చేస్తున్నాం. పట్టణ పార్టీ అధ్యక్షుడు పొన్నూరు నాగశౌర్య సిద్ధర్రావు మాట్లాడుతూ దేశ రక్షణ కోసం ఆమె చేసిన సేవలు ఎనలేనివన్నారు. దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చెందేలా ఇందిరాగాంధీ చేసిన కృషి స్ఫూర్తిదాయకమన్నారు. మాజీ ప్రధాని, మొట్టమొదటి మహిళా ప్రధానిగా చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారికి 103వ జయంతి సందర్భంగా ఇక్కడికి మనకి డాక్టర్ చందు సాంబశివుడు గారు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఆ రోజున బడుగు బలహీన వర్గాలందరూ సమానమని, అందరి బ్యాంకులు జాతీకరణ చేసి మరి దేశ రక్షణ కోసం ఎటువంటి కృషి చేసిన వ్యక్తి మన ఇందిరాగాంధీ గారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాదాల పూర్ణచంద్రరావు, చందు అయ్యప్ప, తన్నీరు శివనారాయణ, పెనుగొండ శివకుమార్, ఎస్కే మాబు, ఆర్ సత్యనారాయణ, బడుగు శ్రీను, ఎస్కే ఖలీల్, నామన మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. తెనాలి సబ్ డివిజన్ డిఎస్పీగా విధులు నిర్వహించి అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొంది బదిలీపై వెళుతున్న శ్రీలక్ష్మికి బుధవారం తెనాలి డివిజన్ పోలీస్ యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికి నూతన డిఎస్పీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన కె శ్రవంతిరాయ్కి ఘన స్వాగతం పలికారు. బుధవారం తెనాలి గౌతమ్ గ్రాండ్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మిని సిఐలు హరికృష్ణ, శ్రీనివాసరావు, రాజేష్ కుమార్, అశోక్ కుమార్, పలువురు ఎస్ఐలు, సిబ్బంది ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అలాగే డిఎస్పీ శ్రవంతిరాయ్ని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఉద్యమాల గడ్డ అయిన తెనాల్లో విధులు నిర్వహించడం సంతోషకరమని అన్నారు. రాజధాని అమరావతి ఉద్యమం కోవిడ్ సమయంలో సిబ్బంది అందించిన సహకారం ప్రశంసనీయమని అన్నారు. తెనాలి సబ్ డివిజన్ ప్రాంత ప్రజలు ఇచ్చిన తోడ్పాటును ఎప్పటికీ తాను మరవలేనని పేర్కొన్నారు. బికాస్ తెనాలిలో ద మోస్ట్ అప్పట్లో ఉన్నది ఉద్యమాలకి ముఖ్యంగా పేరుగాంచిన తెనాలి గడ్డ మీద వాస్తవంగా అమరావతి ఉద్యమం గురించి స్టార్ట్ చేశారు, పెట్టారు. వి హ్యాడ్ లాట్స్ ఆఫ్ ప్రెషర్, వి ఫేస్డ్ ఏ లాట్ ఆఫ్ ప్రెషర్. హ్యాండిల్ చేయగలిగాము అంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ మై ఇన్స్పెక్టర్స్ అండ్ మై ఎస్ఐస్ అండ్ స్టాఫ్. అట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మీడియా, మీ సపోర్ట్ లేదే మేము చేసింది కూడా ఏది వచ్చి ఉండేది కాదు. ఆ టైంలో అది తప్పలేదు, ఇక్కడ పరల్స్ ఎలా చేయాలి, అది చేయాలి, బోర్డు ఎంత ప్రెషర్ ఉండేది, బట్ ఆ టైంలో అది కరెక్ట్ అనిపించింది. సో ఐ హావ్ డన్ దట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ట్రైనింగ్. కొన్ని ఒడిదొడుకుల తర్వాత నా ఫస్ట్ సబ్ డివిజన్ మైపూర్. మీ దగ్గర పని చేయించాలనే ఒక తపన తప్పించి మీకు పని నేర్పించాలి, అలాగే సబ్ డివిజన్కి బ్యాడ్ నేమ్ రాకుండా ఎంటైర్ గుంటూరు రూరల్ జిల్లాలో 6 సబ్ డివిజన్లో తెనాలి ఎప్పుడు టాప్లో ఉండాలని కోరుకున్నాను. ఇన్ దట్ ప్రాసెస్ మీ దగ్గర పని తీసుకున్నాను. ఆ టైంలో మిమ్మల్ని కోప్పడ్డాను, తిట్టాను, అట్లనే పని కూడా చేయించాను, కొన్ని పేపర్ మీద పెట్టాను, అట్ ద సేమ్ టైం డ్రాప్ కూడా చేశాను, మీ అందరికీ తెలిసిందే. నూతన డిఎస్పీ శ్రవంతి రాయ్ మాట్లాడుతూ తెనాలి వంటి చారిత్రాత్మక ప్రాంతంలో తాను విధులు చేపట్టడం సంతృప్తికరంగా ఉందని అన్నారు. అడిషనల్ ఎస్పీగా పదోన్నతిపై వెళుతున్న డిఎస్పీ శ్రీలక్ష్మికి అందించిన సహకారాన్నే తనకు కూడా అందించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు అడిషనల్ ఎస్పీ శ్రీలక్ష్మి సేవను ప్రశంసించారు. కార్యక్రమంలో పలువురు ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. మేడం వెళ్ళిపోతున్నారు, లిటిల్ సాడ్, బట్ హ్యాపీ టు మేడం దగ్గర నుంచి కొంచెం ఈ లాస్ట్ 2 డేస్లో చాలా ఇన్పుట్స్ తీసుకున్నాను.
అండ్ మేడం మీ అందరి మాటల్లో చూస్తే మేడం ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు, మంచి ఎగ్జాంపుల్ సెట్ చేసి వెళ్ళారు. నేను ఐ విల్ ట్రై మై బెస్ట్. నేను మేడం మీ అందరి కోఆపరేషన్ తోటి ఐ హోప్ దట్ మేడం లాగా వర్క్ చేసి మీ అందరు మనల్ని పొందుతానని. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ పోస్టింగ్, సో ఐ ఎక్స్పెక్ట్ కోఆపరేషన్ అండ్ హెల్ప్ అండ్ ఆల్సో గైడెన్స్ ఫ్రమ్ సో మేడం ఎట్లాగైతే ట్రీట్ చేశారో ఐ ఎక్స్పెక్ట్ ది సేమ్. చాలా మంచి మంచిగా వెళ్ళాను తెనాలి గురించి, సో ఐఎమ్ రియలీ హ్యాపీ. మేడం గారు, ఇప్పుడు సపోజ్ మా దగ్గర ఏమైనా కేసు జరిగితే పక్క రోజు మేము డిఎస్ఆర్ చేపట్టేటప్పుడు నిన్న ఆ కేసు ఏం చేసే ఎందుకు చేయలేదని అంటే, మేడం ఈ విధంగా కరోనా డ్యూటీస్ లో జరుగుతున్నాం అంటే ఆ డ్యూటీ ఏ పని కూడా పోస్ట్పోన్ చేసేదానికి మేడం ఎట్టి పరిస్థితుల్లో ఇష్టపడరు. మనకి ఎప్పుడైతే మార్చి 24 లాక్డౌన్ పెట్టారో ఆ రోజు నుంచి చెక్ పోస్టులు పెట్టడం అయితేనేమి, పబ్లిక్ లో అవేర్నెస్ కలిగించడం అయితేనేమి, అదర్ డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసుకోవడం అయితేనేమి, మీడియా మిత్రులతో కోఆర్డినేట్ చేసుకుని విపరీతమైనటువంటి పబ్లిసిటీ పబ్లిక్ లోకి వెళ్లే విధంగా చేయటం అయితేనేమి, కానీ అంత పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా మహిళా అధికారిని అయ్యుండి కూడా మా అందరికంటే ముందుండి నడిపించారు సబ్ డివిజన్ ని. 1-2-3 అట్లా ఎవరి పక్కన అయితే పెట్టుకుంటామో అలాంటి ప్లేస్ మేడగారి చేయి మొదలైసే ఒక పక్కన కూర్చోబెడతాను. అంత యాక్టివ్ గా అంత డేరింగ్ డాషింగ్ గా చేశారు. ఒక రకంగా మేడం గారికి ఆర్డీ వచ్చినా కూడా ఇల్లేవో కార్యక్రమం. పోలీస్ అంటే మేడం గారికి ప్యాషన్, నేను అర్థం చేసుకోండి. ఏదైనా బరాబర్ ఏదైనా రండి చేసేద్దాం. నేను అంటే కానీ మీరు ముందుంటే నేను అనకుండా ఎప్పుడు ఉండవు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఉద్యోగ కార్మిక రైతాంగ విధానాలకు నిరసనగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ విధానాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ 26వ తేదీ చేపట్టిన సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని గురువారం స్థానిక కొత్తపేటలోని ఎల్ఐసి కార్యాలయం ఎదుట ఎల్ఐసి ఉద్యోగులు గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ తెనాలి శాఖ కార్యదర్శి వేదాంతం ఫణీంద్ర మాట్లాడుతూ, దేశంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను కార్పొరేట్లకు అనుకూలంగా మారుస్తూ కార్మికులను అన్యాయం చేసిందన్నారు. దేశాభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఎల్ఐసిని స్టాక్ మార్కెట్లో లిఫ్టింగ్ చేసే ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసి 40 కోట్ల పాలసీదారుల ఆస్తి అని, ప్రజల ఆస్తులను అమ్మే హక్కు ప్రభుత్వానికి లేదని ఫణీంద్ర అన్నారు. ఈ సార్వత్రిక సమ్మె సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే, 1/4/2010 తర్వాత ఎల్ఐసిలో జాయిన్ అయిన ఉద్యోగులందరికీ కూడా కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి గ్యారంటీ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి, పెన్షన్ అప్గ్రేడేషన్ ఉండాలని చెప్పి, అలాగే ఫ్యామిలీ పెన్షన్ని 15% నుంచి 30% పెంచాలని చెప్పి, అలాగే ఎల్ఐసి ఉద్యోగులందరికీ కూడా న్యాయమైన వేతన సవరణ అందించాలని చెప్పి, అలాగే దేశాభివృద్ధికి నిధులు అందిస్తున్నటువంటి ఎల్ఐసిని స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ చేసేటువంటి ఆలోచనని ప్రభుత్వం విరమించుకోవాలని చెప్పి, 26వ తేదీ జరగబోయేటువంటి సార్వత్రిక సమ్మె సందర్భంగా ఎల్ఐసి ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సిఐటియు నాయకులు ములకా శివసాంబిరెడ్డి మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కార్మిక చట్టాలను హక్కులను కాలరాస్తూ వారిని అవస్థలకు గురిచేస్తున్నారని విమర్శించారు. 26వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో అన్ని రంగాల వారు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. సిఐటియు అనుబంధ కార్మిక సంఘాలతో పాటు రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొంటున్నాయి. ఇది ఎల్ఐసి ఉద్యోగులకు కోసం కాదు చేసే సమ్మె, ఇది దేశ భవిష్యత్తు కోసం చేసే సమ్మె. మొత్తం ఉద్యోగ కార్మిక వర్గ ఐక్యతతోనే ఈ యొక్క ప్రభుత్వ వ్యతిరేక విధానాలని తిప్పికొట్టడానికి వీలవుతుంది. మొన్న జరిగిన పార్లమెంటులో అన్ని రకాల చట్టాలు, అది కార్మిక చట్టాలనండి లేకపోతే వ్యవసాయ రంగ చట్టాలు కానీ, అన్నింటినీ కూడా తీసుకొచ్చి మొత్తం దివాళా తీసే పరిస్థితిని తీసుకొచ్చారు. కార్యక్రమంలో తూనుగుంట రమేష్, కె వినయ్ కుమార్, వి విక్టర్ బాబు, కె విశ్వశాంతి, కె ఏఎం ఆండాళ్, జీవీపీఏ గుప్తా, ఏజెంట్స్ అసోసియేషన్ నాయకులు సివి రమణ, కె శ్రీనివాసరెడ్డి, సిఐటియు నాయకులు హుస్సేన్ వలీ, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు. తెనాలి పురపాలక సంఘ పరిధిలోని ప్రజలు, వ్యాపారస్తులు చెత్తను కాల్వలో, రోడ్లపైన వేయకుండా
మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి అందచేయాలని మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ జస్వంత్రావు ఆదేశాల మేరకు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది గురువారం పట్టణంలోని మేజర్ డ్రైన్లో పూడికి తీత కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆకురాతి రామచంద్రరావు మాట్లాడుతూ, పరిసరాలు పరిశుభ్రంగా లేకపోవడం వలన దోమలు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. మురుగు కాల్వల్లో చెత్త వేయడం వలన నీటిపారుదల కాకుండా దోమలు వృద్ధి చెందుతాయని, మలేరియా డెంగీ లాంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు దావులూరి శ్రీనివాసరావు, కె సూర్యవర్ధనరావు, అల్లు రామారావు, వై లక్ష్మీనారాయణ, శానిటరీ సెక్రటరీ ఏ ఉమామహేశ్వరరావు, బి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గతంలో కూడా చాలాసార్లు చేశాం. మా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈరోజు ఈ గంగాణమ్మపేటలో నుంచి వచ్చే నీళ్లన్నీ ఈ ప్రధాన కాలువ ద్వారా బయటికి వెళ్తాయి. అందువల్ల ప్రధాన కాలువల్లో షిల్ట్ కార్యక్రమం పెట్టాము. చిన్న చిన్న ఊళ్ళల్లో ఇళ్ల మధ్యన ఉన్నటువంటి కాలువలే మా వర్కర్లు రోజూ తీస్తున్నారు. మీరు చెత్తను కాలువల్లో కానీ రోడ్ల మీద కానీ బజార్లో కానీ ఉంచవద్దు. మా వర్కర్ ప్రతి ఇంటికి వస్తున్నాడు. టౌన్లో ఉన్నటువంటి చివర హ్యామ్లెట్లో ఉన్న ఇంటి దగ్గర కూడా వస్తున్నాడు. మీరు మా వర్కర్కి ఇవ్వండి. కాలువల్లో వేయడం వల్ల ఏంటంటే కాలువలన్నీ పుడిపోతాయి. కాలువల్లో మాత్రం చెత్త వేయవద్దు. మన గౌరవ ఎమ్మెల్యే గారు కూడా స్వచ్ఛతెనాలి కావాలన్నందుకు మనందరము కూడా కష్టపడి ఆ స్వచ్ఛతెనాలి కావాలి అంటే ఇలాంటి కాలువలు ఇవన్నీ శుభ్రంగా ఉంచే మార్గం చేయాలి. స్థానిక ముత్తంశెట్టిపాలెంలోని 16వ వార్డులో దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 103వ జయంతి కార్యక్రమం గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆమె విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఆమె చేసిన కృషి అభినందనీయమన్నారు. దేశ అభివృద్ధి సంక్షేమంలో స్వర్గీయ ఇందిరాగాంధీ చూపిన చొరవ స్ఫూర్తిదాయకమన్నారు. పేదలకు రాజ్యాంగ ఫలాలను అందించిన మహనీయురాలు ఆమె అని కొనియాడారు. కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, ప్రదీప్ కుమార్, జాలయ్య, ముత్యాలు, శివయ్య, రవిరాజ తదితరులు పాల్గొన్నారు. స్థానిక ముత్తంశెట్టిపాలెం 16వ వార్డు నందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు, అలాగే యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు ఇందిరామ్మని స్మరించుకొని ఆమె కాంగ్రెస్ పార్టీకి, ఆవిడ భారతదేశానికి ఆమె చేసిన త్యాగాలని గుర్తు చేసుకోవడంలో మేము ఈ రోజును మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా గర్వపడుతున్నాం. ఇందిరాగాంధీ శకం ఒక స్వర్ణయుగం. భారతదేశంలో ఇందిరాగాంధీ ముందు, ఇందిరాగాంధీ తర్వాత చూస్తారు. ఎందుకంటే ఇందిరాగాంధీ సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున భారతదేశాన్ని ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్లిందో, అభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ పేద ప్రజలందరికీ కూడా ఎంత ప్రభుత్వాన్ని, ప్రభుత్వ ఫలాల్ని ఎంత అందుబాటులోకి తీసుకొచ్చి కూడు గుడ్డ నీడ అని చెప్పని కార్యక్రమాన్ని స్థాపించి ప్రతి ఒక్కరికి కూడు గుడ్డ నీడ ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందే విధంగా గృహాలను ఏర్పాటు చేసి వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి ఆహారము, వాళ్ళ బిడ్డలకి విద్యను అందుబాటులోకి తీసుకొచ్చిన ఏకైక నాయకురాలు, భారతదేశం గర్వించదగినటువంటి నాయకురాలు ఇందిరాగాంధీ. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో వైసీపీ నాయకులు కటారి హరీష్ సహకారంతో శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీను నేతృత్వంలో గురువారం పేదలకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తొలుత కటారి హరీష్, రత్నకుమారి దంపతులను సేవా సమితి సభ్యులు సత్కరించి హరీష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కుర్రా శ్రీను మాట్లాడుతూ, దాతల సహాయ సహకారాలతో ప్రతినిత్యం నిరాశ్రయులకు ఆహారాన్ని పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. వైసీపీ నాయకులు హరీష్ జన్మదినం సందర్భంగా పేదలకు అన్నదానం చేయటం సంతోషకరమన్నారు. అందరితో ఆప్యాయతగా మెలిగే ఆయన మరిన్ని పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో మరి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 11వ వార్డు కమసరి అభ్యర్థి అయినటువంటి రత్నకుమారి గారి భర్త కటారి హరీష్ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున ఈ యొక్క రైల్వే స్టేషన్ పరిధిలో పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది. వారికి, వారి కుటుంబ సభ్యులకి ఆ మహాదేవుని ఆశలు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే స్వామి జ్ఞానప్రసన్న గారు పిలుపునిచ్చారో ఆకలి దప్పికతో ఎవరు కూడా మరణించకూడదు, మీ ప్రాంతంలో చూడండి అని చెప్పారు. నాటి నుంచి కూడా 14 నెలల కాలం నుంచి కూడా ప్రతినిత్యం కూడా దాతల ద్వారా ఏంటంటే వాళ్ళ ఇంట్లో పెళ్లి రోజు కానివ్వండి, వాళ్ళ ఇంట్లో పుట్టినరోజు కానివ్వండి, ఏదైనా లేకపోతే వాళ్ళంటే పెద్దల కార్యక్రమం కానీ ఏదైనా సరే ఒక అకేషన్ తీసుకొని 100 మందికి 200 మందికి అన్నదానం చేయాలని చెప్పి ఆలోచన అనేది స్వామి జ్ఞానప్రసన్న గారు మా మధ్యలో మెదిలించారు. వైసీపీ నాయకులు కటారి హరీష్ మాట్లాడుతూ, కుర్రా శ్రీను ఆధ్వర్యంలోని సేవా సమితి సభ్యులు చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమన్నారు. సేవా తత్పరత కలిగిన వీరి మధ్య పుట్టినరోజును జరుపుకోవడం సంతృప్తికరంగా ఉందన్నారు.
కుర్రా శ్రీను అతని మిత్రమండలి రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం ఆర్గనైజేషన్ కుర్రా శ్రీనివాసరావు అయితే చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటామండి అందరం. అయితే ఈ కుర్రా శ్రీను చేసే సేవా కార్యక్రమాలు మనం చూస్తున్నాం చాలా. కోవిడ్ సమయంలో భార్య కానివ్వండి, కడుపును పుట్టిన బిడ్డలు కానివ్వండి, ఎవరు దగ్గరికి రాని సందర్భాల్లో ఈ కమిటీ సభ్యులు వాళ్ళకి దహన సంస్కారాలు చేయటం అనేది నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానండి. నేను అన్నదాన కార్యక్రమాలు ఏంటి ఇంకోటి ఏవో చేస్తుంటాం, కానీ ప్రాణ భయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. అట్లాంటిది కూడా వాళ్ళు పక్కకి నెట్టి ఆ సేవా కార్యక్రమం చేయటం అనేది నాకు నిజంగా చాలా 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 అభినందిస్తున్నానండి ఆ కమిటీ సభ్యులందరినీ. అయితే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ సమక్షంలో జరుపుకోవాలనేది ఒక ఆలోచనతోనే ఈ కార్యక్రమం కూడా నేను నిర్వహించడం జరుగుతుందండి. కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు షేక్ మీరావలి, ఎన్ఆర్కే శర్మ, ఎస్కే మౌలాలి, ఎస్కే రఘు, శ్రీను, 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి కుర్ర సుజాత తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మరి హరీష్ అన్నాయ్ గారి బర్త్డే సందర్భంగా శివలింగేశ్వర భక్త బంధు సేవా సమితికి సహకరించారు. వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని, మరి అదేవిధంగా అన్నయ్య చేసే ప్రభాపతి శివకుమార్ గారికి అన్నయ్య ఎమ్మెల్యే ఉండి మరి అన్ని పనులు కూడా ఆయన కూడా చేదోడు వాదోడుగా అన్నయ్యకి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే ఉండి చేస్తున్న అన్నయ్యకి హరీష్ గారికి మరి వాళ్ళ మా వదిన గారికి రత్న కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక ఉద్యోగ రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26వ తేదీ చేపట్టిన దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మున్సిపల్ కార్మికుల సమ్మె కరపత్రాన్ని గురువారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల సంఘం నాయకులు మంగళగిరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలను అణగదొక్కుతూ అన్యాయం చేస్తుందని విమర్శించారు. అదేవిధంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని చెప్పిన హామీని అమలు చేయలేదన్నారు. 18,000 రూపాయల వేతనం ప్రకటించి 14,000 రూపాయలే కార్మికులకు అందించడం ఎంతవరకు సబబు అంటూ ప్రశ్నించారు. పార్లమెంట్లో బలం లేకపోయినా కానీ మూజువాని ఓట్లతో ఆ కార్మికులు ఉద్యోగులకు నష్టం కలిగించే అంశాలని అన్నింటిని కూడా పార్లమెంట్లో పెట్టి ఆమోదం పొందింది. బ్రిటిష్ ప్రభుత్వం కాలంలోనే కార్మికులు ఉద్యోగులు పోరాడి సాధించుకున్న 44 చట్టాలని ఈరోజు 4 కోట్లకు విభజించి ఆ చట్టాల పరిధిలోకి కార్మికులను తీసుకెళ్లారు. భవన నిర్మాణ కార్మికులు, ఇటు సంక్షేమ పోటీ కింద వచ్చినటువంటి కార్మికులు అనేక మంది ఇవాళ పిఎఫ్ ఈఎస్ఐ సంబంధించిన సౌకర్యాల్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఈ ఒక పిఎఫ్ 2% కట్ చేయడం వల్ల తగ్గించడం వల్ల కార్మికులు ఉద్యోగులు దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందినటువంటి విషయాలు నష్టపోయే ప్రమాదం ఉంది. నాయకులు ఎస్కే హుస్సేన్ వలి మాట్లాడుతూ 60 సంవత్సరాలు నిండిన కార్మికులు రిటైర్ అయితే వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యల పరిష్కారానికై 26వ తేదీన చేపట్టిన సమ్మెను కార్మిక ఉద్యోగులు జయప్రదం చేయాలని కోరారు. కార్మికుల హక్కులు కాపాడబడాలని, దేశ సంపదకి ఆయువు పట్టైన పరిశ్రమలు అభివృద్ధి జరగాలని చెప్పి రైల్వేల ప్రైవేటీకరణకి, ఎల్ఐసి ప్రైవేటీకరణకి, బిఎస్ఎన్ఎల్ ప్రైవేటీకరణకి, రకరకాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్తంగా ఉద్యోగులు, కార్మికులు, రైతాంగం, ఉపాధ్యాయులు సమ్మె చేయబోతున్నారు. తెనాలి పట్టణంలో ఉన్న అన్ని రకాల ఉద్యోగ, కార్మిక, రైతాంగ, ఉపాధ్యాయుల సోదరులందరూ కూడా 26వ తేదీ ఉదయం జరిగే 10 గంటలకు మున్సిపల్ కార్యాలయం వద్ద జరిగే ప్రదర్శనలో పాల్గొని దీన్ని జయప్రదం చేయమని ఈ సందర్భంగా ప్రజలను కోరుకుంటున్నాం. కార్యక్రమంలో యూనియన్ నాయకులు మరియమ్మ, శివలక్ష్మి, రాచూరి వెంకటేశ్వర్లు, సుశీల, దుర్గాప్రసాద్, సుజాత, రమాదేవి పలువురు పాల్గొన్నారు.